హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు టిఫిన్లోకి ఒకే రకమైన చట్నీ తిని బోర్ కొడుతుందా? పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటివి ట్రై చేసి విసిగిపోయారా? అయితే ఒక్కసారి దోశలోకి, ఇడ్లీలోకి ఈ చట్నీని ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలో ఆ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే శనగపప్పు ఊరికే మాడిపోతుంది కదా. సో అందుకని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. సాధారణంగా మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ పల్లీ చట్నీ లేదంటే పుట్నాలపప్పుతో కానీ లేదంటే కొబ్బరి పచ్చడి ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటాం కదా. కానీ ఇలా వెరైటీగా ట్రై చేయాలి, ఏదైనా చట్నీ ట్రై చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా పచ్చిశనగపప్పుతోటి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. సో వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండగా ఈ పచ్చిశనగపప్పులోంచి మంచి అరోమా అనేది బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఇవి ఆయిల్లో బాగా వేగుతాయి కాబట్టి మంచి వాసన వస్తూ ఉంటుందండి. సో ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అరకట్ట కొత్తిమీరను కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలపెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను చింతపండు అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఈ చట్నీ అనేది కాస్త స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు చల్లారిపోయి ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 వెల్లుల్లిపలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే అది వేయడం లేదు. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, అలాగే 8 మిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపును బాగా ఫ్రై అవనివ్వాలి. తాలింపు ఎంత బాగా వేగితే మనకి చట్నీలు కానీ కూర కానీ అంత సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో తాలింపును వేసి బాగా కలుపుకొని వేడివేడిగా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది అండి ఇవాంటి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ముందు నేను చేసే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.